కబ్జాలని మరి అట్లాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం నిత్యావసర సరుకులన్నీ పెంచడం మరి మరి ఈ రోజు టమోటా దంపలు రోడ్డు మీద పడేస్తూ గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వాన్ని మొత్తం ఎండగట్టాల్సిన అవసరం మన అందరిపై ఉందనే సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు మీకు మరొకసారి గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. రామ్మోహన్ యాదవ్ గారు ఇప్పుడు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేసింది ఏమి అంటే ఏమి లేదు, శూన్యం తప్ప ఏమి చేయలేదు. ఎందుకంటే మరి ధరలు విపరీతంగా పెరిగి ఈ యొక్క ప్రజలు ఎంత బాధపడుతున్నారో మరి మీకు అందరు కూడా తెలిసిన విషయమే. మళ్ళా ఈ ఇచ్చారు నవరత్నాలు ఆయన చేసి నాణ్యత దెబ్బతింటి కొనేవారు లేక రైతులు ఇంటా 3000 నుంచి 3500 వరకు అమ్ముకోవడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు ఏమయ్యాయని అడుగుతున్నాం. మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టి మీరు రైతుల నుండి ఏ ధాన్యం కొనుగోలు చేసినారు అని అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ప్యాబిలి మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మాట్లాడవలసిన పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది. జై తెలుగుదేశం. బరగానుపల్లి నియోజక ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులైనటువంటి బి జాతకన్న గారు, మన నంద్యాల జిల్లా సమన్వయకర్తలు ప్రభాకర్ శర్మ గారు, మన గోవా నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మవర సుపాఠక గారు, మన రాష్ట్ర కార్యదర్శి వై దయాశంకర్ గారు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన వైఎస్ఆర్ ప్రభుత్వం 3 సంవత్సరాలు పరిపాలించి ఎక్కడే కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కానీ ప్రజలపై దౌర్జన్యాలు దాడులు చేయడం ఎక్కువైంది. కానీ వాళ్ళు చేసే దాడులు కూడా మనం ఎదుర్కొని ఒక తెలుగుదేశం కార్యకర్తగా నిలబడాలంటే అని పార్టీ ఇచ్చిన గొప్పతనం అని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళు చేసే సోపు డబ్బాలను చూసుకున్నారంటే గ్రామాలలోకి వెళ్ళి ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేస్తున్న విషయాలను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. దయచేసి జై తెలుగుదేశం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా, యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎన్నో రకాలుగా ఆశలతో గద్దెనెక్కిస్తే, ఎంతో భారీ మయ్యాటతో గద్దెనెక్కిస్తే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కిన రోజు నుంచి కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును కూడా అంతంతమాత్రమే చేయడం జరిగింది. తర్వాత ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పేసి అది చేయడం లేకపోతున్నాం. ఈరోజు కనీసం మేము ఒక రోజు దీక్ష చేస్తామంటే కూడా టీచర్లందరినీ అరెస్ట్ చేయడము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మాకు జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేస్తామని చెప్పారు మీరు పాదయాత్రలో అని చెప్పి అడిగితే వాళ్ళను అరెస్ట్ చేయడము, ధర్నా చేయకుండా నోటీస్ చేయడము జరుగుతుంది. అలాగే నేను అందరూ గమనించారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే కాదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా రేషన్ కార్డు ఇవ్వడం కానీ పెన్షన్ కార్డు కొత్తగా ఇవ్వడం జరుగుతోంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉందనో సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నామనో రేషన్ కార్డులు పెన్షన్లు తీసేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ గద్దెనెక్కిన 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. సంక్షేమ నిధులు పేరుకు మాత్రమే నవరత్నాల పేరుతో చెప్తూ కొంతమందికి వేస్తూ సరే చాలా వరకు కూడా ఈరోజు వాళ్ళు తిరుగుతున్న ఎమ్మెల్యేలను కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో పూర్తిగా విఫలమైందని చెప్పి గ్రహించి రేపెప్పుడే కానీ మన నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని తీసుకొని రావడం జరిగింది. మంచివాడు సౌమ్యుడు అందరినీ కలుపుకొని పోతాడు కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ గ్రూపులు కట్టకుండా మనందరం కూడా ధర్మాన సుబ్బారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి కష్టపడాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న ఏమైనా మనస్పర్తలు ఉంటే కూడా అవి పక్కకు పెట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో కష్టపడుతున్నారు 73 సంవత్సరాల వయసు,
అతని కష్టానికి మనము ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలని సంకల్పంతో పనిచేస్తున్నారు ఆయన నియోజకవర్గంలో కూడా రాజకీయ పరిస్థితులు మారిపోయిన విషయాన్ని మనం చూసాం ఆయన ఇన్చార్జిగా తీసుకున్న నాలుగు రోజులనే మరి బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నికలు రావడం జరిగింది బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళే ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలని అందరూ అనుకున్నారు కానీ మరి డీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రభాకర్ చౌదరి గారు గౌరవ వెంకటరెడ్డి గారి వ్యూహం అందరు కలిసి మరి అక్కడ మంత్రి గారి ఇంటి పక్కలో ఇంటి ఎనకాలలో పాటలు ఎన్నికలతో ఆయన మతి ప్రేమించిపోయింది ఓడిపోతాననే భయం పట్టుకుంది ఎన్నికల తర్వాత ఈ రోజు ఆయన పెడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం అక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన కార్యకర్తలపైన రెండు తూర్లు మరి తప్పుడు కేసులు బనాయించిన విషయాన్ని చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అత్యాయత్నం కేసులు నాన్ బైలబుల్ సెక్షన్స్ తో కేసులు పెట్టి అందరినీ జైలులో పెట్టించిన విషయాన్ని మనం చూసినాం అంతేకాదు మీ ఊర్లో ఇక్కడ సుంకయ్య గారు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు మరి ఆయన ఏమన్నా సంఘ వ్యతిరేక ఏమైనా ముందు ఉన్నవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసిపోయేవాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాపిలి మండలానికి కాపిలి టౌన్ కు మనమడు డోన్ మండలానికి డోన్కు బిడ్డ డోన్ వాసి వేతం చెల్ల అల్లుడు మేము మూడు మండలాల్లో మాకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి మేము ప్రజల మనుషులము నువ్వు ఒక జమీందారు అయితే చెప్పాలంటే ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో రాజకీయ దీక్ష పెట్టిన నాయకుడు ఈతో ఆశతో జనార్దన్ రెడ్డి అన్న గారి కళ్ళ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ లో మరి రేపు తెలుగుదేశం పార్టీ రావడం గ్యారంటీ వస్తే మంచి మండలంలో జరుగుతున్నటువంటి బాధుడే బాధుడు కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క సహచరులు ప్రభాకర్ చౌదరి గారు అదే విధంగా గౌరవ వెంకటరెడ్డి గారు ధర్మవరం సుబ్బారెడ్డి గారు నాగేశ్వరరావు యాదవ్ గారు అదే విధంగా పార్టీ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇదే విధంగా పేపరీ మండలం సమానంగా చూసేది ఈ రోజు ఒక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా లేకుండా ఆ రోజు మీరు ఇంట్లో ఎంతమంది ఆ పింఛన్లలో కూడా ఈ రోజు నిబంధనలు పెట్టి తీసి వడ్డీ రూపంలో ట్యాక్స్ల రూపంలో కట్టుతూ ఉన్నారు ఆ ట్యాక్స్ల రూపంలో కట్టేటివే ఈ రోజు ఎలక్ట్రిసిటీ యొక్క ఎలక్ట్రికల్ బిల్లులు కానీ అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువుల మీద కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో మీరు చూడండి ఎక్కడికైనా వెళితే రాష్ట్రంలో రాజధాని ఏదైనా ఉందంటే రాజధాని లేని యొక్క దేశ రాష్ట్రం ఉండేది మనకే కర్మ అని చెప్పుకోవాలి మన పిల్లలు కానీ మనము కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళి అడిగితే మీ రాజధాని ఏదంటే పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము పోలవరం పక్కన పెట్టేశారు ఎక్కడ చూసిన కానీ రాష్ట్రం దివాలా తీసిన తర్వాత ఈ యొక్క పెట్టుబడిదారులు కానీ జిల్లాలోనే ఎక్కడికక్కడ సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఆ రోజు నుంచి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పతనం మొదలైందని మేము ఎంత సేపు అయినా సరే మేము జైళ్లకు పోవడానికి సిద్ధంగా ఉంటాం ఈ రోజు మీ పార్టీ పతనం మొదలైంది కాబట్టి అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఈ రోజు బుగ్గడ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కూడా ఒక కుటుంబం నుంచి వచ్చి వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చాడు చాలా ముందు ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఏదైనా కూడా బేదం జిల్లలో కానీ డోన్లు కానీ ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత కేసులు పెట్టే అలవాటు లేదు ఈ రోజు నువ్వు ఎంత స్వచ్ఛమైన మనిషివైనప్పుడు నీవు ఎక్కడ కూడా నీవు గెలుస్తావని చెప్పే ధైర్యం ఉన్నప్పుడు ప్రజలను కానీ భయభ్రాంతులు చేసి కార్యకర్తలను భయభ్రాంతులు చేసి కేసులు పెడతా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు రాబోయే కాలంలో ఈ రోజు పోలీసులతో కానీ కేసులు పెట్టిస్తా ఉన్నావు ఈ కేసులన్నీ కూడా మళ్ళీ రాబోయే కాలంలో మీ నాయకుల మీద డబ్బు ఈ రోజు నీ పోలీసు రేపు మా పోలీసులు అవుతారు
తిరిగి మళ్ళీ మీ కార్యకర్తల మీద అదే విధంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా సమయం అయిపోయింది ఖచ్చితంగా కూడా నా ప్రత్యేకత ఏం లేదని చెప్పిన కూడా మీకు అందరికీ కూడా కవిందంగా విన్నవించుకోవడం జరుగుతుంది ఇకపోతే ఈ రోజు ఈ బాదులే బాదులు కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున పాపిల మండల నాయకులు పాపిల టౌన్ నాయకులు ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి కృషి చేసినటువంటి పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా మోడమొస్తున్నా కూడా మేమున్నాం మీకు చేతమని చెప్పని వారు కూడా మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మా అక్కలకి అమ్మలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను పాత్రికేయులకు కూడా అదే విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇకపోతే మన బుగ్గరా గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అవసరం ఉంది ఎందుకంటే ఆయన అభివృద్ధి మాటలో మనకంతా రోజు చెప్తూనే ఉంటాడు మామూలుగా ఇప్పుడు సార్ చెప్తున్నాడు బాగానే పిట్ట కథలు చెప్తాడని చెప్పింది ఆ కథలు చెప్పడంలో భాగంగానే అభివృద్ధి కథలు కూడా చెప్తున్నాడు ఆయన అభివృద్ధి అంతా ఎక్కడైనా కూడా గ్రాఫిక్స్ మాదిరే ఉంటాయి మీకందరికీ ప్రతి ఒక్క ఊర్లో కూడా వేస్తుంటాడు చిన్న 10 లక్షల బిల్డింగ్ కట్టించి దాదాపు 20 లక్షల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాడు ఆయన అందరికీ తెలిసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి స్కూల్ బిల్డింగ్ కట్టి ఇంకోసారి ఇక్కడ ప్యాపిల్లో హాస్పిటల్లో బిల్డింగ్ కట్టి 2 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది ఇవన్నీ మనకందరికి తెలిసిన విషయాలే మీరంతా కూడా గమనించాల్సిన విషయం ఇక్కడ ఇప్పుడు ఈడ ఏమన్నా అవసరం ఉందా ప్యాపిల్లో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు ఇవన్నీ పడగొట్టి అంత అవసరం ఉందా ఇక్కడ ప్యాపిలి మండలంలో మండలం పెట్టుకోవడంలో ఆయనకి సిగ్గుందో లేదో మళ్ళీ నిజంగా ఆయన డెవలప్మెంట్ చేయాలన్నా ఉంటే డోన్ కోర్టు రోడ్డు ప్రజలు హర్షిస్తారు డోన్ కోర్టు రోడ్డు చేస్తే నీకు అవసరము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే డోన్ కోర్టు రోడ్డు చేయమని చెప్పి మేము చాలాసార్లు కూడా అడగడం జరుగుతుంది ఇది అవసరం లేని కాడ నీ గ్రాఫిక్స్ కోసం నీ కార్యకర్తల ఆదాయాల కోసం ఎక్కడంటే అక్కడ చేయడం తప్పితే మనుషులకు అవసరం ఉన్న కాడ చేయాలని చెప్పని వారిని ఇక్కడి నుంచి కూడా మేము